ముందుగా ఒక వీడియోని మేము చూసాం సార్ మరి సోషల్ మీడియాలో అది వైరల్ అయింది ఈ మధ్య మరి మీరు లైంగిక వేధింపులపై అరెస్ట్ అయినట్లుగా మరి కరుణాకరు సుగున అనబడినటువంటి ఆయన మరి వీడియో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు మరి ఈ విషయం మీద మీ యొక్క స్పందన ఏంటి అరెస్ట్ అయ్యారు అనేది అబద్ధము మరి అరెస్ట్ అనేది ఏం జరగలేదు పోలీసులు పిలిచారు నా మీద కంప్లైంట్ పెట్టారు నేను ఏదో తప్పు చేశానని కంప్లైంట్ ఒక అమ్మాయితో ఇప్పించారు ఇప్పిస్తే వెళ్ళాను వెళితే ప్రాథమికంగా నాలుగు ప్రశ్నలు అడిగారు సమాధానం చెప్పారు ఎవిడెన్సెస్ ఏమీ లేవు మీరు సార్ సారని చెప్పి నన్ను పంపించేశారు అది జరిగింది ఓకే అయితే ఈ కరుణాకర్ సుగుణ లలిత్ కుమారు ఈ ప్రవీణ్ కుమారు ఎక్స్ క్రిషన్ ఇట్లాంటి వీళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో నన్ను తప్పకుండా అరెస్ట్ చేపించగలము అని వాళ్ళు అనుకొని ఎట్లన్నా అరెస్ట్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్తో ముందుగానే తొందరపడి కరుణాకర సుగ్గున ఆ మెసేజ్ పెట్టాడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన రంజిత్ తోఫీ అంటే డెఫినెట్గా అవుతాడనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ నమ్మారు కానీ నన్ను పిలిచారు ప్రాథమిక విచారణ పిలిచి అసలు అక్కడ ఇష్యూనే లేదు అసలు ఓకే లేదు ఒక అమ్మాయి పెట్టిందంటే రంజిత్ ఓఫీర్ గారికి సంబంధించిన వ్యక్తులు మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు మమ్మల్ని చంపమని ఓఫీర్ పంపించాడు అని ఆమె పెట్టింది అది కేసు ఓకే తీరా చూస్తే ఆ వచ్చినోడు ఎవరు కాదు ఆమె సొంత అల్లుడే కూతురునిచ్చి పెళ్లి చేసింది సొంత అల్లుడు ఏమి పెళ్లి చేసింది ఆ అమ్మాయిని కాపురానికి పంపడం లేదు మరి అత్తమ్మ ఎప్పుడు పంపుతావు నా భార్య నువ్వు పెళ్ళైతే చేసావు కదా మాకు కాపురం జరగడం లేదు ఎప్పుడు పంపుతావు అని అడిగాడు తను దాన్ని పట్టుకొని ఏమి దానికి సమాధానం చెప్పకుండా నీ గురువు మంచోడు కాదని నన్ను తిట్టడం మొదలుపెట్టింది ఓకే ఫోన్లో అయితే నా గురువు సంజోలికి ఎందుకు వస్తున్నావు పిల్లను నాకు ఇచ్చావు నా గురువుకి ఇవ్వలేదు కదా నా భార్య నేను నాకు పంపమని అడుగుతున్నా నా గురువు మంచోడు ఏంటి నా గురువు ఊసేత్తవద్దు నేను ఊరుకోనని అతను కోపంగా మాట్లాడాడు దాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని చంపటానికే ఆమెను మర్డర్ చేయడానికి ఓఫిర్ గారు పంపించారు అతను పోలీస్ స్టేషన్లో చెప్పాడు అతను ఎందుకు ఆయన ఎందుకు పంపిస్తాడండి నా భార్య కావాలని నేను వెళ్ళాను ఆయనకేం సంబంధం అసలు పది రోజుల కిందట నేను పోయాను ఆయనకు అసలు ఓఫిర్ గారికి ఆ విషయం ఖబరే లేదు నేను మా అత్తగారితో మాట్లాడిన సంగతి ఓఫిర్ గారికి ఇన్ఫర్మేషనే లేదు అసలు నా ఫ్యామిలీ నేను కట్టుకోవడానికి నేను అడిగాను ఆయన నన్ను పంపడం ఏంటి నేను ఆమెను పంపడం ఏంటి అసలు ఒట్టి మాట్లాడివ్వండి అని చెప్పి అతనే చెప్పాను సర్కిల్ గారు ఉండి మరి మీరు మీ ఫ్యామిలీ సంగతులు గొడవ చూసుకోకుండా ఈ పెద్ద సార్ని ఎందుకు లాగారు కేసులో కానీ అడిగారు ఆయన అతను మీ ఎల్లుడనే సంగతి మీరు రాయలేదు మీ కూతురికి పెళ్లి కాలేదని కంప్లైంట్లో రాశారు పెళ్ళి అయింది అతను ఆమె అప్పటికి నాకు అతనికి ఏం పెళ్లి కాలేదు అంటుంటే ఆ అబ్బాయి పేరు ప్రమోదు అతను పెళ్ళైన ఫోటో దండలు వేసుకున్న ఫోటో చూపించాడు అదేంటమ్మా దండలు వేసుకొని చక్కగా నవ్వుకుంటూ ఫోటో తీసుకున్నారు పెళ్లి కాలేదంటా ఏంటి నీ అల్లుడే అతడు మరి అల్లుడు వచ్చాడని రాయలేదుగా పోలీస్ శాఖని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు వాస్తవాలు దాచిపెట్టి ఓఫిర్ గారిని లాగాలని చూస్తున్నారు ఏంటి అర్థమైపోయింది సార్ నాకు మీరు వెళ్ళండి అన్న అప్పటికీ నేను చేతులు జోడించి చెప్పాను సార్ ఏమైనా నా మీద ఎవిడెన్సెస్ ఉంటే పక్కగా మీరు కేసు రాయండి ఎఫ్ఐఆర్ రాయండి నేను తప్పకుండా కోర్టులో విచారణ ఎదుర్కొంటాను నేను తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షను కూడా సంతోషంగా స్వీకరిస్తాను మీరు కేసు రాయండి అంటే ఎవిడెన్సెస్ లేనప్పుడు ఏం రాస్తామండి వాళ్ళు చెప్పింది ఒకటి ఫ్యాక్ట్ ఒకటి అని చెప్పి దాన్ని పంపించేశారు రోజు ఉదయము నేను ఒక అబ్బాయి అమన్ అనే అబ్బాయికి అమన్ రాజ్ అనే అబ్బాయికి నేను బ్యాప్టిజం ఇచ్చాను సేమ్ డే ఓకే బ్యాప్టిజం ఇచ్చి మధ్యాహ్నం వెళ్ళాను పోలీస్ స్టేషన్ వాళ్ళు కాసేపట్లో పంపించేశారు మాట్లాడి మళ్ళీ అంతకుముందు నా మనవరాలకు నేను ప్రామిస్ చేశాను ఐస్ వరల్డ్ అని ఐస్ కింగ్డమ్ అని కొన్ని ఉన్నాయి ఇక్కడ అమ్యూజ్మెంట్ చిన్న పిల్లలకు తీసుకెళ్తానని ఆ రోజు ఇచ్చాను అనమాట అయ్యో తాతయ్య తీసుకెళ్తాను నువ్వు తీసుకెళ్ళట్లేదని ఆ పిల్లలు బాధపడుతుంటే అమ్మాయి వస్తారు అని పోలీస్ స్టేషన్లో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి మళ్ళీ వచ్చి పిల్లలను తీసుకొని అదే రోజు ఐస్ కింగ్డమ్కి వెళ్ళాం గచ్చిబౌలిలు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యాడు అనేది అబద్ధం ఓకే అరెస్ట్ చేయించాలని వాళ్ళొక కుక్కడప్ స్టోరీ కల్పిత కథను కల్పించి నాతో ఒక అమ్మాయి ద్వారా కేసు పెట్టించి లోపలే ఇద్దామని అనుకున్నారు కానీ ఒక వాస్తవం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రూల్స్కు లోబడే పని చేస్తుంది కానీ మరీ అంత అడ్డగోలుగా ఎందుకు చేస్తారు అదొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజ్యాంగ ప్రకారం రూల్స్ ప్రకారమే చేస్తారు ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే ప్రైమ్ మినిస్టర్నైనా చీఫ్ మినిస్టర్నైనా వాళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు విత్ ప్రాపర్ రాజ్యాంగబద్ధమైన ేషన్తో చేస్తారు ఇప్పుడు ఎంతమంది ప్రముఖులు అరెస్ట్ కాలేదు కనుక నేను లెక్క కాదు వాళ్ళకి నేనేం పెద్ద అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ కంటే పెద్ద ఉండడం కాదు కదా అయితే ఎవిడెన్సెస్ ఉంటే ఎవరినైనా లోపల పెడతారు ఆఖరికి మీ పెద్దలందరూ కూడా ఈవెన్ టాప్ అఫీషియల్స్ కూడా అది అన్నారు ఎవిడెన్సెస్ ఉంటే తీసుకురండి అంటే అలిగేషన్ వచ్చింది కనుక అరెస్ట్ చేయమంటారు ఆ టీం ఆ లలిత్ కుమార్ టీం అలిగేషన్తో అరెస్ట్ చేయరు బాబు ఎవిడెన్సెస్ ఇవ్వండి అంటే అవి లేవు మా దగ్గర అంటే లేదు లేదంటే కేసే లేదు వెళ్ళండి అని పంపించేసారు అట్లా వాళ్ళ పథకము పారలేదు సో వాస్తవం ఇది ఓకే ఎందుకంటే ఆ రోజు అరెస్ట్ ఎక్కడయ్యాను ఆ రోజే నేను అమ్మన్ రాజుకు బాప్తి స్వామి ఇచ్చాను ఆ రోజే మరి నా మనవరాళ్ళతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఐస్ కింగ్డమ్లో ఆ ఫోటోలన్నీ ఉన్నాయి ఆ రోజు మిడ్ నైట్ మళ్ళీ ప్రేయర్ వారు ఫేర్ నేనే వాక్యం చెప్పాను సో అదంతా కొట్టి కల్పిత కథ ఓకే